మంగళం స్వామివారి యొక్క పాదపద్మ ద్వంద్వాన్ని పొదివి పట్టుకొని తన రెండు చేతులతో చక్కగా, అందుకనే వేదాత్మ విహగేశ్వర అని చెప్పబడతారు. అద్భుతమైనటువంటి రత్నాలు పొదిగినటువంటి స్వర్ణ ఆభరణాలు సామగానం అనేటువంటి అద్భుతమైన వేద గానం యొక్క రెండు శాఖలున్నాయి. సామగానంలో ఇద్దరు భార్యలున్నారు, వినత అని ఒక భార్య, కద్రువ అని ఒక భార్య. ఆ వినత కద్రువల యొక్క సంతానం యొక్క వైశాల్యం ఆ వైపు ఉక్కబోస్తుంటే విసనకర్రగా, అలాగే తాను కూర్చోవడానికి ఆసనంగా, అలాగే జలధి ఘన దివ్య రూప ఘన మహిమాంక ఘన 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 కాయ వర్ణ. స్వామి ఉన్నటువంటి ఈ వెంకటాచలాన్ని గరుడాచలం అనేటువంటి పేరుతో ప్రధానంగా పిలిచేవారని వామన పురాణం చెబుతుంది చక్కగా. శేషతల్పశయనాయ గోవిందరాయ నమో నమః. అద్భుతానికి బయలుదేరేటప్పుడు ఆయన పరాక్రమం అనితర సాధ్యమని మురిసిపోతారు భక్తులు. స్వయంగా అన్నమాచార్యులు ఒక్కసారి వేగంగా ఇంకా వేగంగా కదలమని ఆ గరుత్మంతుణ్ణి నీవు తోలుతుంటే వేగంగా సమస్తమైనటువంటి గోళాలు కూడా గిరగిర ఈ వేగాన్ని అవి తెలియజేస్తూ ఉన్నాయి. మహానుభావ గోవింద, అంతేకాదు బంగారుమయమైనటువంటి రక్ష సమూహాలు వాళ్ళ గుండెల్లో రాళ్ళు పడ్డాయన్నట్టుగా జల్లని వాళ్ళు వణికిపోతూ కదిలిపోతూ భయంతో వణికిపోతున్నారు. వెంకట నాయక నమో 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 గరుడ గమన గరుడ ధ్వజ నరహరి నమో నమో. అద్భుతమైనడు అని కూడా చెప్పబడుతున్నాడు స్వామి. ఇలా కీర్తించబడుతూ అదిగో అద్భుతమైన ఆనంద కర్పూర నీరాజనంతో ఆశీర్వదిస్తున్నారు గోవిందున్నాడు. వీడే గోవిందరాజు కొలువై ఉన్నాడు, వీడే గోవిందరాజు కొల కొల నీగి వచ్చే గోగొప్ప గొప్ప పూదండల గోవిందరాజు గొప్పేటి వింజామరల గోవిందరాజు కొప్పుపై చూగులతోడి గోవిందరాజు కొప్పుపై చూగులతోడి గోవిందరాజు కుప్పి కటారములతోడి గోవిందరాజు కుప్పి కటారములతోడి భక్తి
ముక్కు